అంటే అంత పెద్ద ఎత్తున వెలిగిన పార్టీ, లక్షలాది మందిని నడిపించిన పార్టీ. ఏదైనా కొంతకాలం ఉంటుంది అన్న, దాని సిక్కం అంతే. వారి వ్యక్తులుగా మిగిలిపోయారు అనుకోవచ్చా? అనుకోవచ్చు, అంతే అంతే, ఇంకేం లేదన్న. వాస్తవంగా నేను ఇలా నేను ఆ ఉద్యమాలలో నేర్చుకున్నటువంటి ఓనమాలే. నేను ఇవాళ ఇంత మీ ముందు మాట్లాడాను కానీ నేను ఇంత ఎదగడం కూడా ఒక విప్లవోద్యమంలో నేర్చుకున్నటువంటి ఆ చైతన్యం అన్న. ఇప్పుడు తర్వాత ఈ ఉద్యమం నుంచి బయటకు వచ్చిన తర్వాత మరి మీరు ఖాళీగానే ఉన్నారా, మరి ఇంకేదన్నా ఉద్యమం పాటపెట్టారా? అయితే ఇవన్నీ ఇంత నిర్బంధం, ఇన్ని సంఘటనలు జరిగినప్పుడు మా నాన్న చాలా ఏడ్చిండ్రు అన్నట్టుగా, నువ్వు ఈ అనుక్షణం నువ్వు ఏడ ఎన్కౌంటర్ అయ్యి చనిపోతాపోయేమో, ఇంటికాడ వీళ్ళను కూడా పోలీసు వాళ్ళు ఇబ్బంది పెడతారు కదా, నీ బిడ్డ అది ఇది అని ఇంట్లో మా చెల్లెళ్ళు మా తమ్ముళ్ళు డిస్టర్బ్ అవుతారు చదువుకు. ఇట్లా మా నాన్న ఒక్కటి చెప్పేది అన్నట్టుగా, కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం స్టార్ట్ చేసిండు, నీకు పాటలంటే బాగా పిచ్చి, నువ్వు గా అట్టన్నావు ఒక ఉద్యమ పార్టీ అది కూడా, అదేం బూర్జో పార్టీ కాదు కదా, అది కూడా ఉద్యమ పార్టీ, నువ్వు అటన్నావు అమ్మా అని చెప్పిండు అన్నట్టుగా. చెప్తే అప్పుడు మా నాన్న ఈ చనిపోతావు అది కాదు కానీ ఒక ఉద్యమం ఒక రాష్ట్రం కోసం పోరాటం చేస్తాడు కదన్న, అట్లా మా నాన్న అట్లా అనుకొని అంటే నీకు పాటలు అంటే పిచ్చి కదా. అప్పుడు అంటే ఫస్ట్ టైం హైదరాబాద్లో ధూమ్ధామ్ ఏర్పాటు చేశారు, సెకండ్ కరీంనగర్కి వచ్చేసరికి నేను కరీంనగర్లో కరీంనగర్ ప్రోగ్రామ్కు నేను నచ్చిన కానీ స్టేజ్ ఎక్కి నేను పాట పాడలేదు, కానీ ఆ ప్రోగ్రామ్కి అటెండ్ అయినా. తర్వాత జగిత్యాల్లో జరిగిన ప్రోగ్రాంలో నేను అటెండ్ అయ్యి విమలక్క వాడిన పాట పాడిన, తెలంగాణ ఫస్ట్ పాట. ఫస్ట్ పాట విమలక్క వాడిన పాటనే తెలంగాణ ఉద్యమంలో నేను ఉర్రూతలు ఊహించిన. ఏం పాట అది? ఆడుదాం డప్పుల్లా దరువేరా పల్లె తెలంగాణ పాట పాడరా, ఆడుదాం డప్పుల్లా దరువేరా పల్లె తెలంగాణ పాట పాడరా, కోలాటము జడ కొప్పేరా దూలంటూ అల్వాపై దుంకాడారా, ఆడుదాం అరెరెర ఆడుదాం బలె బలె ఆడుదాం చల్ ఆడుదాం డప్పుల్లా దరువేరా పల్లె తెలంగాణ పాట పాడరా. ఈ పాట బాగా పాడుతుంది వస్తుంది. ఈ పాట ప్రతి వేదిక మీద నేను ఈ పాట పాడని పాట లేదన్నయ్య, ప్రతి వేదిక మీద ఈ పాట పాడిన నేను, ఒక వేలాది వేదికల మీద నేను విమలక పాట పాడడం జరిగింది. అదేవిధంగా నాకు ఇష్టంగా అప్పుడు మిలియన్ మార్చి సందర్భంగా కూడా మిట్టపల్లి సురేందర్తో ప్రత్యేకంగా రాయించుకోవడం జరిగింది, రెండు పాటలు ప్రత్యేకంగా రాయించుకొని ఆ పాట కూడా ఉద్యమంలో అది ఎంతో ఊతమినిచ్చిందన్న. ఆ పాట కూడా నాకు చాలా పేరు తీసుకొచ్చింది. ఏం పాట అది? కొట్టర కొట్టు డప్పుల మీద నిప్పుల దండోరా తెలంగాణ సిన్నోడా, నీ ఆట పాటకు పల్లె సీమలు ఊగిసలాడాలా, ఉద్యమము ధృతమయ్యేలా కత్తిని మించిన కంట నెత్తి పాడర ఇవాళ మన వీరుల త్యాగాల, జిల్లాలన్నీ గెరిల్లలై దండుల సాగేలా నువ్వే ముందర ఉండాలా. ఈ పాట బాగా పేరు తీసుకొచ్చింది. ఉద్యమ స్పిరిట్తో రాసిండి అండి. మిట్టపల్లి మిట్టపల్లి ఇక్కడ గెరిల్లాలు కవాతులు తొక్కే విధంగా ఉండాలి. మిలియన్ మార్చ్ సంబంధించి కూడా మంచి పాట రాసిండు. ఆట పాటకు సంఘం లేస్తే ఆగది పోరాటం. ఈ పాట నాకు కొంచెం గుర్తుకు లేదన్నా, ఇది కూడా అద్భుతమైన పాట, ఇది కూడా నాకు బాగా పేరు తీసుకొచ్చిన పాట. బాగా ధూమ్ధాములలో మీరు? నేను ఉమ్మడి 10 జిల్లాలల్లో కంప్లీట్గా నాకు సొంత టీము రసమయనతోని 10 జిల్లాలలో తిరిగినన్న. అప్పుడు ఉన్నటువంటి ఉమ్మడి 10 జిల్లాలల్లో ఇప్పుడు 33 జిల్లాలు కదా, ఆ జిల్లాలలో కంప్లీట్గా నేను రసమయనతోని నాకు తెల్లారింది అక్కడ, ఇక్కడ పొద్దుకింది అక్కడ తెల్లారింది నాకు. పిల్లలు కూడా అసలు మా అమ్మచ్చిడు ఉన్నది, నేను మా చిన్న పిల్లలు ఇక్కడ మన తెలంగాణ చౌక్ అని పేరు పెట్టారు ఇక్కడ కరీంనగర్లో గీతాభవన్ ముంగట. రోజు ఒక 10-20 ప్రోగ్రామ్స్ అక్కడ జరుగుతుండే ప్రతిరోజు. నారదాసు లక్ష్మణ్ అన్న ఆయన ఆధ్వర్యంలో చాలా ప్రోగ్రామ్స్ చేసిన అన్న ప్రోగ్రామ్ చేసినప్పుడు వాస్తవంగా నా పిల్లలు చిన్నోళ్ళు స్టేజ్ పక్క పండు ఉంచుకొని ప్రోగ్రామ్ చేసినాన్న నేను నా పిల్లలు వాస్తవంగా మా పిల్లలు ఇలా ఉద్యోగం గవర్నమెంట్ ఉద్యోగం చేస్తలేరు ఏం లేదు. మా పిల్లలు ఇంటర్తోనే మల్టీమీడియా చేసిండు మా చిన్న బాబు, నాకు ఇద్దరు బాబులన్నా.
పెద్ద అయిన ఇమేజ్కి సంబంధించి ఆయన నేర్చుకున్నాడు. ఇద్దరు అదే ఫీల్డ్ నేర్చుకున్నారన్న, ఒకరు కెమెరా ఒకరు మ్యూజిక్ అని, వాళ్ళిద్దరు అదే పనిచేస్తారు. ఆ పిల్లలు గవర్నమెంట్ ఒకళ్ళని ఐఏఎస్ ఒకళ్ళని ఐఏఎస్ చేయాలనుకున్నాను నేను బాగా చదువుకుంటే. పాపం వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో నేను వాళ్ళకి టైం ఇవ్వలేదు. నేను మా పిల్లల్ని కూడా నేను లెక్క చేయకుండా నేను ఉద్యమంలో నేను 2001 నుంచి మళ్ళా రాష్ట్రం వచ్చేంత వరకు నిరంతరం నేను గోసి గుంగడేసి నేను తెలంగాణ రాష్ట్రం కోసం నేను ఆ గజ్జె కట్టి రాష్ట్రం వచ్చినాక ప్రభుత్వం నేను గుర్తించి ఏమైనా ముఖ్యమంత్రి అప్పుడు ఉన్నటువంటి కేసీఆర్ గారు రాష్ట్రం వచ్చినాక తర్వాత మొదటిసారి నాకు జిల్లా అవార్డు ఇచ్చారు అన్న, ఇక్కడ కరీంనగర్ జిల్లా అవార్డు ఇచ్చారు. తర్వాత వచ్చేసి నాకు నాకు ఇష్టమైన బతుకమ్మ పాట నిర్మల సాంగ్ వచ్చినాక తర్వాత దానికి రాష్ట్ర అవార్డు ఇచ్చిండు. ఇక తర్వాత వచ్చేసి మళ్ళా నా ఆ ఉద్యమంలో నేను అంత 14 ఏళ్ళు మన 2001 నుంచి 2014 దాకా రాష్ట్రం వచ్చేదాకా నేను పనిచేసినన్న, తెలంగాణ ఉద్యమానికి పనిచేసిన. అదేవిధంగా నేను మొక్క పోకుండా అసలు ఇప్పటి వరకు నేను ఏ పార్టీకి పాట వల్లేదన్న. నాకు కేసీఆర్ గారే దేవుడు. కేసీఆర్ గారు ఏదైతే ఉద్యమ బాటేసిండో అదే బాట నాకు టీఆర్ఎస్ పార్టీ నేను ప్రాణంగా. అయితే నేను వాళ్ళు అన్నది ఏంటంటే వానక్కని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పిలిచారు పాటలు పాడటానికి, అంటే వాళ్ళకి పాడేవాళ్ళు తక్కువ మంది ఉన్నారు కదా అని అని అన్నారు. అవునన్న. మిమ్మల్ని పిలిచారా మొన్న ఎన్నికల్లో? మొన్న ఎన్నికలే కాదన్నా, నాకు బీజేపీ నుండి కూడా నాకు మోడీ పాట పాడు అని ఇప్పుడున్నటువంటి మన మ్యూజిక్ డైరెక్టర్ పాడమని చెప్పారన్న. మోడీది కథాగానం చేయాలంటే ఆ కథాగానం ఎందుకు చేయాలని వచ్చిందంటే నేను కేసీఆర్ గారిది 2020లో నేను కథాగానం చరణార్జున తమ్ముడు చాలా అద్భుతంగా ఒక పార్టీ ఏ పార్టీకి సంబంధం పార్టీకి కాకుండా ఒక వ్యక్తిగత జీవితం కేసీఆర్ గారిది ఆ పాట మీకు బాగా పేరు తెచ్చింది. అంత అద్భుతంగా రాసి నాకు గొప్ప అవకాశం ఇచ్చిండు ఆ పాట. ఇక ఆ పాట అంటే నాకు రాష్ట్రం అంతటే కాదు దేశ విదేశాలలో కూడా కేసీఆర్ గారు ఒక చరిత్ర అన్న. నేను ఆయన చరిత్రవాడి నేను అదృష్టంగా భావించిన అద్భుతమైనటువంటి పాటను నాకు చిరణార్జును అవకాశం ఇచ్చిండు. మిట్ట సైదిరెడ్డి అన్న దానికి తను కూడా ప్రొడ్యూసర్గా చేయించిండు. అయితే బాధ ఏంటంటే పాటలు అందరు వాడతారు అందరు రాస్తారన్న. అంత గొప్ప పాట 10 కోట్లు పెట్టినా కూడా అలాంటి పాట భారతదేశంలో ఏ నాయకుడు కూడా లేదన్న. అంత అద్భుతమైన పాట. కాకపోతే ఏంటంటే ఇంత నేను 2001 నుంచి ఇప్పటి వరకు నేను ఈ 2023 వరకు కూడా మన తెలంగాణ ప్రభుత్వం 10 ఏళ్ళు పరిపాలన చేసిందన్న. కానీ ఏ ఒక్కరోజు కూడా నా బాధ ఏంటంటే తెలంగాణ భవన్లో నేను అడుగుపెట్టలేదన్న. ఇంతవరకు పెట్టలే నేను ఎట్లుంటుందో తెలియదు. ప్రగతి భవన్లో నేను అడుగుపెట్టలే, నన్ను ఎవ్వరు పిలవలేదన్న. నాకేంటంటే పాటలు ప్రతి ఇయర్లో నేను కేసీఆర్ గారి పాటలే పాడిన, నేను ఆయనకే పాడిన, ఆయనకే అంకితం చేసిన. ప్రతి సంవత్సరం పాపం తమ్ముని దగ్గరికి పోయి బతిలాడేదాన్ని నేను. తమ్మి అబ్బా పాడలేవు, సైదిరెడ్డి అన్న పాట చేయమనంటే ఏ నేను ఆయనకు వా చెయ్యానమ్మా అది ఇది అని తమ్ముడు అంటుండే. నా కోసం అన్న చెయ్యి తమ్మి, నాకు ఉపయోగపడుతుంది కదా, నాకు ఇదన్నీ ఇస్తారు. నేను 2 సార్లు ఎమ్మెల్యే టికెట్ అడిగినా, మొన్న అడిగినా, పోయినసారి అడిగినా, సాంస్కృతిక సారథి చైర్మన్ అడిగినా, 10 ఏళ్ళ పరిపాలనలో నాకేదో ఇయ్యచ్చన్న. నేను అంత గొప్ప పాట వాడిన ఒకటే కాదు కదన్న, మస్తు పాటలు. పాపం తమ్ముడు కూడా రాసిండు చాలా పాటలు. రచయితలకు కళాకారులకు ఏముంటుందన్న, ఒక అల్ప సంతోషాలు కొంచెం వాళ్ళకి అయ్యో బాగా వాడినం అంటే అంటాం కదా అప్పుడు అప్పుడప్పుడు వాళ్ళ సప్పట్లే మనకు సన్మాన దుప్పట్లు అని మనం ఒక నన్నిచ్చిన దేవుడేవో నాకు జింపినాడు సిడికేతేవో ఏడి ప్రాణానికి సిక్కును పెట్టినవేంది బండ తీరు గుండేటి నా గుండెకు బాధలు పెడుతున్నవేంది. ఇంకా మంచి మంచి పాటలు మాటలు ముచ్చట్లతోటి ఇంకా ఈ ఛానల్ ముందుకెళ్తుంది. ఓ పెద్ద మనిషి, ఎప్పుడు ఏదైనా పాన మందిరు కాబట్టి ఆకలి అవుతాను, వ్యాయిగా అయినా పాన మందిరు కాబట్టి అడికెళ్ళి బావాలు బయలుదేరినారే సోజాలో సోజాలో నాగమలి అడవిలో ద్రవ నాసిలకాయ్.